వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ భాగ్యనగర్ జనసభ పాల్గొన్న నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబుల్ ఆర్ ట్యాక్స్ పై చర్చ సాగుతోందన్న ప్రధాని, తెలంగాణ ఆర్ ట్యాక్స్, ఢిల్లీ ఆర్ ట్యాక్స్ అని విమర్శ. పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా పవన్ కళ్యాణ్ రోడ్ షో. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రాల గ్రామంలో రోడ్ షోకు భారీగా తరలివచ్చిన జనాలు హారతులు పడుతూ పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం. గన్నవరంలో ప్రజాగళం సభ, బోరున వర్షంలోనూ సభకు భారీగా తరలివచ్చిన జనాలు, చంద్రబాబు కూడా వర్షంలోనే ప్రసంగించిన వైనం. పద్మవిభూషణ్ తీసుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి, శంషాబాద్ విమానాశ్రయంలో మెగాస్టార్ను పలకరించిన మీడియా ప్రతినిధులు, పవన్ కళ్యాణ్ కోసం పీఠాపురం వెళ్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి, పవన్ కళ్యాణ్ కూడా తనను రావాలని కోరుకోడన్న చిరంజీవి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబుల్ ఆర్ ట్యాక్స్ పై చర్చ సాగుతోందని, ఒక ఆర్ తెలంగాణ అయితే రెండు ఆర్ ఢిల్లీ ప్రధాని మోదీ అన్నారు. తాను ఎవరి పేరు చెప్పకపోయినప్పటికీ ముఖ్యమంత్రి వచ్చి వివరణ ఇస్తున్నారని, తెలంగాణ ఆర్ అంటే రజాకారని పేర్కొన్నారు. ఈ డబుల్ ఆర్ కలిసి హైదరాబాద్ ను తెలంగాణను ఏటీఎం చేసేశారని ఆరోపించారు. రజాకార్ ట్రాక్స్ ఎలా ఉంటుందో పాత బస్తీకి వెళ్తే తెలుస్తుందన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ భాగ్యనగర్ జనసభలో ప్రధాని పాల్గొన్నారు. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు హైదరాబాద్ చాలా ప్రత్యేకమని చెప్పారు. चार जिन को वे जाता है, आप मुझे बताइए, क्या भारत करप्शन जैसी प्रॉब्लम के साथ आगे बढ़ सकता है क्या? पूरी ताकत से बताइए, बढ़ सकता है क्या? बढ़ सकता है क्या? क्या भारत को लाखों करोड़ के स्कैम करने वाली पार्टियां आगे बढ़ा सकती है क्या? क्या यूथ की एस्पिरेशंस को इग्नोर करने वाली पार्टियां देश का भविष्य बना सकती है? क्या मिडिल क्लास के ड्रीम्स को कुचलने वाली पॉलिटिकल पार्टियां आपका भला कर सकती है? क्या हर प्रोजेक्ट में पहले करप्शन का पोटेंशियल खोजने वाली पार्टियां मॉडर्न इंफ्रास्ट्रक्चर बना सकती हैं? तो ये काम कौन का ट्रैक रिकॉर्ड है? लेकिन कांग्रेस का ट्रैक रिकॉर्ड क्या है? क्या जरा इस तरफ से मुझे जा, जो कोई अनजान पंजा कांग्रेस के मैनिफेस्टो में मिडिल क्लास के लिए जरा सा भी विचार नहीं किया गया है, लेकिन ये लोग मिडिल क्लास की कमाई का एक्सरे करके उसे अपने वोट बैंक की और उनको बांटने की घोषणाएं डंके की चोट पर कर रहे हैं. साथियों, आप मुझे बताइए, आपकी जो संपत्ति है उस पर आपके संतानों का अधिकार है कि नहीं है? जरा मुझे सबके सब लोग बताइए, क्या आपकी संपत्ति पर आपके संतानों का अधिकार है कि नहीं है? क्या कोई सर एक और बात कही है? ही नहीं है. आखिर क्या है आइडिया ऑफ इंडिया? आइडिया ऑफ इंडिया नर में नारायण, जीव में शिव, इंटरनेशनल योग दिवस. भाइयों और बहनों, हिंदुओं को ये लोग बीसी कोटा के रिजर्वेशन को खत्म करके रिलीजन के नाम पर रिजर्वेशन देना चाहते हैं.
इसका बहुत बड़ा प्रभाव जो जीएचएमसी चुनाव में पड़ा था वो हम सब ने देखा है। जिन सीटों पर बीसी समाज का हक था वो उनसे छीन ली गई। జనసేనాని పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో రోడ్ షో చేపట్టారు. చిత్రాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో భారీ స్పందన లభించింది. జనాలు భారీగా తరలిరావడంతో రోడ్డు కిక్కిరిసిపోయింది. మహిళలు హారతులు పడుతూ పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం పలికారు. పవన్ తో పాటు ఈ రోడ్ షోలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ శర్మ వర్మ, కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తనకు తెలుసునని, తాను గెలిచాక వాటిని పరిష్కరిస్తారని, పిఠాపురంను ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దశాబ్దం ఏ పదవి లేకుండా పార్టీ నడుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన పిఠాపురం ఉద్దేశిస్తుంది. అందరి మంచి శక్తిగా మీ ఆశీస్సులను పూర్వంగా కావాలి. ప్రతి సమస్య మీద మేము బలమైన స్పందనించి పరిష్కార మార్గం మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఓటేస్తుంటే ఒక 5 సంవత్సరాల కోసం ఆలోచించకండి. ఈ పెద్ద తరం కోసం ఆలోచించుకోండి. మన ఏ కులం ఏ ప్రాంతం ఎవరూ కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం దశాబ్దం దశాబ్దం నడిపారంటే దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఊహించండి, 2047 ఎప్పుడైతే అప్పటికి ఉపాధి అవకాశాలు ఉండాలి. ఆ ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, తాగునీరు తాగునీరు అన్నీ మనకి ఈజీగా దొరకాలి. అందుకే మేము చేస్తుంది ఒక ఎన్నికల కోసం కాదు, ఒక తరం భవిష్యత్తు కోసం. ఒక తరం భవిష్యత్తు కోసం నిలబడితే తప్ప మనం ముందుకెళ్ళినా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంగా తిరుగుతుంటే నాకు పిఠాపురం ప్రజలు ముఖ్యంగా మన ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మరో 3 రోజుల్లో కురుక్షేత్రం జరగనుంది. 5 ఏళ్ల భవిష్యత్తును పథకాల కొనసాగింపు నిర్ణయించే ఎన్నికలు పొరపాటున చంద్రబాబు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయని, జగన్ కు ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలు ఉన్నట్లు తలకాయ పెట్టడమేనని జగన్ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలను గుప్పించి మోసం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట ప్రజల దీవెనలతో తన 59 నెలల పాలనలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. 2.70 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిపో, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ఇదే చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే, పొరపాటున చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది.
ప్రతి ఒక్కరిని కూడా గుర్తు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతులను లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తాం. నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఉండేటివే అన్నా, ఉండేటివే అక్క, ఉండేటివే చెల్లి, ఉండేటివే తమ్ముడు, ఎప్పుడైనా ఉండేటివే పెద్దమ్మ. ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదు, ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు, ఏ పేదవాడు వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఏ పేదవాడికైనా ఉచితంగా వైద్యం, రెస్ట్ పీరియడ్ లో కూడా, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్ లో కూడా ఆరోగ్య ఆసన. ఈరోజు ప్రతి పేదవాడికి అండగా పిల్లమ్మలు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క పథకము పెట్టలేదు అనంటే, ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ఆయన చేయలేదు అనంటే, ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా, అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళని అమ్మచ్చా అని అడుగుతా ఉన్నా. చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం, ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశల. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. చంద్రబాబు రాకకు ముందు నుంచే గన్నవరంలో భారీ వర్షం పడుతోంది. చంద్రబాబు వేదికపై గొడుగు కింద నిల్చున్నప్పటికీ తడిసి ముందయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ మే నెలలో గన్నవరంలో వర్షం పడుతోందంటే వరుణదేవుడు కరుణించారని అర్థమని అన్నారు. అనుమానమే లేదు, విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి బాలశౌరి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు, వరుణదేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు. వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు, ఎండలు లెక్క పెట్టుకోలేదు, ఒకే ఆలోచన, గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. 2 రోజులే, ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి, 3 రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు, గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు, కబద్దారు గుర్తుపెట్టుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు,
మర్యాద చూశారు. కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆమె ఇస్తున్నా. యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి, రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు. అమెరికాకెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ ఉండే సైకో రౌడీజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి, అదే మా ఆలోచన. ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం. ఈరోజు నేను చూస్తున్నా ఎక్కడ పోయినా ఉద్ధృతంగా ఉంది, ఏమి అనుమానం లేదు. వైసీపీకి డిపాజిట్ కూడా రావు. తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీపీసీసీ అధ్యక్షులు కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా? నా భర్త పిల్లల్ని వదిలేసి వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశా. మీ భవిష్యత్ కోసం నా కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. పాదయాత్ర సమయంలో వైఎస్ఆర్సీపీ అంతా నా చుట్టే తిరిగితే నాకే రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సీపీని నేను హైజాక్ చేసేదాన్ని కదా. మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? మీరు వైఎస్ఆర్ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారని షర్మిల ఇటీవలే జగన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కోసం జగనన్న వస్తాడు, జగనన్న మేలు చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా? నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా? ఆఖరికి నా కాలు ఇంజురీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్లీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా? మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే. నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను. వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతో మంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి అండా చూసుకుని నేను ఏ రోజైనా మీకు రిబెల్ చేశానా? నాకు రాజకీయ కాంక్ష గాని డబ్బు కాంక్ష గాని ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం, మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను. నేను త్యాగం అనుకుని చేశాను, నా అన్న కోసం అనుకుని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కాని డబ్బు కాంక్ష గాని ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి గాని ఒక పోస్ట్ గాని నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని గాని డబ్బు కాంక్ష ఉంది అని గాని మీరు రుజువు చేయగలరా? అసలు మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బిడ్డను నేను, ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిన దాన్ని నేను. ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి. అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడడం జరిగింది.
ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే. రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారి భార్య మా జేజీ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది. సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది. అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు. వాళ్ళంతా ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు, మరి ఆ టైంలో నెపోటిజం ఉన్నిందా? అమ్మా, నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు, కానీ మిగతా అందరికి, చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని. నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని గాని, నాకు ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి లేదులే, అన్న వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అన్న అన్ని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నా. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది, మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగు. భూముల సర్వేలన్నీ పూర్తయి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాల పరిష్కారం మరింత సులభతరం అవుతుందని ఏపీ రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి నాడు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తిగా ఆమోదముద్ర వేసిందని ఆయన గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది భూ యజమానికి ప్రభుత్వం తరఫున పూర్తి హామీ ఇవ్వడమే కానీ సజ్జల స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. నాడు టైటిలింగ్ చట్టానికి ఆమోదముద్ర వేసిన తెలుగుదేశం ప్రభుత్వమేనని, నేడు అదే పార్టీ ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ రేట్లను చట్టంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. చూస్తే సహజంగానే ఏదో జరిగిపోతుంది, ప్రళయం వస్తుందేమో, ఏమైపోతుందో అనేది పెట్టారు. కానీ ఇది ప్రకటన అనడం నేను తప్పు. ఎక్కడ కానీ పొరపాటు మీరు గమనిస్తే అడ్వర్టైజ్మెంట్ అని కానీ ఎవరు ఇష్యూ చేశారో తెలియదు. మరి ఇది రామోజీరావు భయపెడుతున్నాడా ఇంకొకరు భయపెడుతున్నాడా దీంట్లో తెలియదు. ఇది రామోజీరావు పత్రిక కాబట్టి రామోజీరావు అనుకోవాలి. పోనీ అలా అనుకుందామంటే రాధాకృష్ణ అదే పెట్టాడు. దీంట్లో కూడా ఎక్కడా లేదు, ఎవరిచ్చారో లేదు ఈ భయపెట్టే ప్రకటన. కింద చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఈ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళు ఇచ్చారని అనుకోవాలి. ఏం రాశారంటే దీంట్లో మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే, జగన్ దుర్మార్గ చట్టంతో అని కింద కొన్ని మళ్ళీ బాబును రప్పిద్దామని అన్నారు. వీళ్ళ దిక్కుమాలిన దీనిల కోసం ఏ రకంగా ఎక్కడికి దారుతుపోతున్నారనేది చూడాలంటే ఇది ఒక దీంట్లో ఇచ్చారు. ఇది జనరల్ పత్రిక ప్రకటన. ఎక్కడ కూడా ఎక్కడ కానీ ఎవరిచ్చారో లేదు, అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక్క ఈ పత్రికలో మాత్రమే వాళ్ళ పాలసీ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ అని ఉంది రాశారు. ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ ఉన్నారు. అంటే నేను ఇదే దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే, ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్, వీళ్ళు మనుషుల పిశాచాల రాక్షసులు కూడా కాదు, ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు, ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా స్థిరాస్తి ఉంటే వాళ్లను భయపెట్టి భయభ్రాంతములు చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది. మీకే గమనిస్తున్నారు తోడేళ్ళు పైనంతా. కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, కింద చంద్రబాబు ఫోటో. వీళ్లకు సిగ్గు శరము ఉంటే, వీళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీ అయింది, ఇదే పద్ధతి ప్రజల్లోకెళ్ళ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది?
అట్ ది కాస్ట్ ఆఫ్ రిప్యుటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది. దీనికి శిక్ష ఏమేయాలని కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద. తాను రాజకీయాలకు అతీతమని పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. భారత 2 అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న చిరంజీవిని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పారు. తాను తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్తున్నానని ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కళ్యాణ్ కోరుకోడన్నారు. కళ్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని, జీవితంలో అనుకున్న సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఎన్టీఆర్ కు భారతరత్నపై ఆలోచన చేయాలని కోరారు. ఊహించాలి మీరందరూ ఎంతమంది వస్తారని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈరోజు ఏదో చెప్పాలంటే చాలా చాలా ఆనందంగా ఉంది. 45 సంవత్సరాల సుదీర్ఘ ఈ కళాసేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా. సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి, నా కళాసేవ, ఈ సమాజానికి ఎంతో కొంత ఇతోధికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను ఇలాగ తీర్చిదిద్దుకోవడానికి కారణభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డు ఇదంతా వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగటానికి కారణమైనటువంటి వారందరిది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తామండి. నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం. రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన ఇది సహకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అండ్ అది ఆనందదాయకం. దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి. నేను రాజకీయంగా అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు చేతి ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారని మీరు పెంచి పోషించారు దాన్ని. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. అండ్ తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కోరి సాధించాలన్న అభిలషిస్తాను. నేను నాకు ఆశీస్సు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ భాగ్యనగర్ జనసభలో పాల్గొన్న నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబుల్ ఆర్టాక్స్ పై చర్చ సాగుతుందన్న ప్రధాని, తెలంగాణ ఆర్టాక్స్ ఢిల్లీ ఆర్టాక్స్ అని విమర్శ. పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా పవన్ కళ్యాణ్ రోడ్ షో. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రాల గ్రామంలో రోడ్ షోకు భారీగా తరలివచ్చిన జనాలు హారతులు పడుతూ పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం.
గన్నవరంలో ప్రజాగళం సభ, బోరున వర్షంలోనూ సభకు భారీగా తరలివచ్చిన జనాలు, చంద్రబాబు కూడా వర్షంలోనే ప్రసంగించిన వైనం. పద్మవిభూషణ్ తీసుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి, శంషాబాద్ విమానాశ్రయంలో మెగాస్టార్ను పలకరించిన మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ కోసం పీఠాపురం వెళ్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి, పవన్ కళ్యాణ్ కూడా తనను రావాలని కోరుకోడన్న చిరంజీవి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.